Anantapuram Jilla, Pedapapuru Mandal Kendram Loni, Pedapapuru Tahasildar Karyalayam Mundu, Madhagiri Reservation Porat Samiti, Bharat Communist Party Advarjinlo, Prabhutva Udyogulaku Maddatuga Dharna Karyakramam Chepattaru, Prabhutva Udyogulaina, Mudugupa Deputy Tahasildar, Mandala Survey, YCP Mandala Convener Ainatuvanti Narayan Reddy, ee Prabhutva Udyogulanu Tidutu, Bedristu, Dadulaku Digina Narayan Reddini, Ventane Non Bailable Case Namodu Chesi, Arrest Chesi, Remand Ku Pampalani, Porata Samiti, Bharat Communist Nayakulu Demand Chesaru, ee Prabhutvam Vachina Tarvata, Dalitulanu, BCLanu, Prajalandaru Kuda Vadalakunda, ee Prabhutva Udyogulanu Kuda, Dadulaku Bedirimpulaku Gurichestunna, Prabhutvam Nimmaku Neerettinattu Vyavaharistundani Annaru, Ippudaina Rashtra Mukhyamantri YS Jagan Mohan Reddy, Kallu Terchi, YCP Nayakulaku Buddhi Chepparani, Lekapote Vache Ennikallo, Prajalu Prabhutva Udyogulu, Tagina Buddhi Cheptarani Annaru, Bharat Communist Party Tarpuna, Mandala Karyadarshi Chinta Purushottam, Madhagiri Reservation Porata Samiti, Rashtra Police Bureau Sabhyudu, P. Adinarayana, Madhaga AP Chainata Karmika Sangam, Mandala Gaurava Adhyakshudu Rangaswami, MRPS Mandala Upadhyakshudu, Ramanjuneyulu, Madhaga Student Federation, Madhaga AP Chainata Karmika Sangam, T. Ramakrishna, Chinna Raidu, Chinna Katamayya, Tadidarlu ee Karyakramamlo Palgunnaru. Ee roju manamu Mandala Kendramanandu Udyogasthula Paina Dadulu Bedirimpulu చెప్పరాని మాటలు బూతులు తిరుతూ అధికార పార్టీ నాయకులైతేనేమి కొంతమంది దౌర్జన్యకారులైతేనేమి ఈ దారులకు నిరసనగా ప్రజాస్వామ్యబద్ధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యోగస్తులకు మద్దతుగా మనం అందరం కూడా ఉద్యోగస్తులు చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటే కానీ అధికార పార్టీ వాళ్ళు మా కనిసంలోనే మీరు పనిచేయాలని బెదిరిస్తూ అమ్మడా బూతులు తిట్టడం ఎంతవరకు న్యాయమని మేము ఈరోజు వాటికి నిరసనగా వాళ్ళపైన ఎలా బెదిరించిన వాళ్ళపైన కఠినంగా శిక్షించి కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓన్లీ ఒక క్షమాపణతోనే కాదు, క్షమాపణ చెప్పి తిట్టి బెదిరించి దారులు చేసి క్షమాపణ చెప్తే సరిపోదు. వాళ్ళ పైన ఖచ్చితంగా ఆ నాణ్యుల కేసు నమోదు చేసి ఖచ్చితంగా రిమాండ్ పంపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాటం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదేం కాదు, మేము ఇదే విషయాన్ని మందాకిష్ట మాదిగ మా నాయకుడైనటువంటి మందాకిష్ట మాదిగ అన్నగారి దృష్టి కూడా తీసుకొని పోతాం. ఉద్యోగస్తులు అందరికీ కూడా మేము మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ధర్నాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, కానీ అధికార పార్టీ వాళ్ళకు తొత్తులుగా కాదు. కాబట్టి వాళ్ళందరితో కూడా మనం వినయ విధేయతలతో పనులు చేపించుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. దాడులు సరికాదు, అలా దాడులు చేసిన వాళ్ళపైన బెదిరించిన వాళ్ళపైన కఠినంగా శిక్షించి కేసు నమోదు చేసి రిమాండ్ పంపాలని కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే వారిపైన ముదుగుపులో మొన్న జరిగిన డీటీ సార్ని కానీ అలాగే సర్వే సార్ని కానీ ఎవరైతే తిట్టి అమ్మడా బూతులు తిట్టి అలాగే బెదిరించే దారులు తీయారో వాళ్ళపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి డిమాండ్ పంపడానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ